హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ములక్కాడలు టమాటా ఎగ్స్ కర్రీ చేసుకుందామండి. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూడండి. ములక్కాడలు, రెండు కాయలు, మూడు టమాటాలు, ఒక ఉల్లిగడ్డ, రెండు గుడ్లు, ఇవైతే సరిపోతాయండి. ఇంకా చేయి విధానం చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, ముందుగా స్టవ్ వెలిగించుకోవాలండి. ఓకే, స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. కర్రీ చేసుకునే గిన్నె, కూర గిన్నె. గిన్నె వేడాక నూనె పోసుకోవాలండి. ఓకేనా, నూనె కాగాలండి. నూనె బాగా కాగినాక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర చిటపట్లాడుతున్నప్పుడు ఇంకా చిన్నగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం. ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిగడ్డ వేసుకొని కలుపుకోవాలి. మూత పెట్టుకోవాలి. చూడండి, ఉల్లిగడ్డలు ఇలా ఉడికినాక కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఎగ్స్ కదండి, ఎగ్స్ కాబట్టి మనం తప్పకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఓకేనా, మామూలు కర్రీస్ కూడా కొంచెం వేసుకోవచ్చు కానీ అది పావు టేబుల్ స్పూన్ అంటే ఎగ్స్ ఉన్నప్పుడు వేసుకోవాలి. ఇలా కలుపుకోవాలండి. కలుపుకున్నాక ఇంకా ములక్కాడలకు పైన ఇవి తీసేసినానండి, నార తీసి శుభ్రంగా కడుక్కున్నాను. ఇంక ఈ ములక్కాడలు వేసుకోవాలి. ఓకేనా, ములక్కాడలు వేసుకొని పావు టేబుల్ స్పూన్ పసుపు, అన్ని స్పూన్లు ఒకటే విధంగా ఉండవు కదా, టీ స్పూన్ తోటి పావు టేబుల్ స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడ ఉప్పు వేసుకోవాలి. ఓకేనా, రుచికి సరిపడ ఉప్పు వేసుకొని కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని ఒక మూడు నిమిషాలు లో ఫ్లేమ్ మీద ములక్కాడలను ఉడికించుకోవాలి. పచ్చి వాసన పోయేవారు మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకోవాలండి, లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినా కదా మాడిపోతుంది. చూడండి, ఇలా కలుపుకున్నాక టమాటాలు వేసుకోవాలి. ఓకేనా, ఎగ్స్ వేయద్దండి, ఎగ్స్ లాస్ట్కి వేసుకోవాలి. ఇప్పుడు టమాటాలు వేస్తున్నా. ఓకేనా, ఒక రెండు మూడు నిమిషాలు మనకు ములక్కాడలు నూనెలో వేగినాయి అనుకో, ఇంకా కూర అయ్యే వరకు మనకు ఉడకకుండా ఉంటాయి. ఇలా కలుపుకొని ఇంకా మూత పెట్టుకోవాలి. ఓకేనా, చూడండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే టమాటాలు కూడా మాడిపోయే అవకాశం ఉంటాయి. అందుకే మాడకుంటే ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఓకే, మూత తీసి కలుపుకోవాలండి. కలుపుకుంటే మనకి టమాటాలు ఇలా ఉడుకున్నాయి కదా, ఇలా ఉడికినాక ఇప్పుడు రుచికి సరిపడు కారంపొడి వేసుకోవాలండి. చూడండి, వన్ టేబుల్ స్పూన్ అయితే కారంపొడి వేసుకుంటున్నా. కారంపొడి వేసుకొని కలుపుకోవాలి ముందుగా. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఎసరు వేసుకున్నాము. ఎసరు వేసుకోవాలి. ఇలా కూర చేసుకున్నాక ఇది కిందికి మీద ఉడుకుతుంది కదా గుబ్బ గుబ్బ, అప్పుడు ఎగ్స్ వేసుకోవాలి. ఓకేనా, చూడండి ఇలా ఉడుకుతున్నప్పుడు ఇంకా ఎగ్స్ వేసుకున్నాము. ఇంటి పోసుకోవాలండి ఎగ్స్. ఎగ్స్ని కొట్టి పోసుకోవాలి. ఓకేనా, ఇంకా మూత పెట్టుకుందాం. రెండు ఎగ్స్ అని చెప్పిన కదా, రెండు కొట్టి పోసుకోవాలి, మూత పెట్టుకుందాం. ఇంక ఇప్పుడు మూత తీసుకొని మెల్లగా కలపాలండి. చూడండి మన కట్ ఎట్లా వచ్చిందో. ఓకేనా, ఇంకో రెండు మూడు నిమిషాలు చెమిద్దాము. ఓకేనా, ఇప్పుడు ఇంకా కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం ఫ్రెండ్స్. ఓకేనా, కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం.
మనకు కొడుకు ములక్కాడ కర్రీ ములక్కాయ కూర రెడీ అయ్యింది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మసాలా అయితే మీ ఇష్టం అండి నేను చేయట్లేదు ఓకేనా ఫ్రెండ్స్ బై బై